హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లిల్లీ జస్కిన్ ఛానల్. ఇవాళ రెసిపీ చెకోడీలు అండి, పప్పు చెకోడీలు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ చెకోడీల్ని మన ఇంట్లో ఈజీగా చాలా రుచిగా ఎలా చేసుకోలేంటో ఈరోజు మన వీడియోలో చూద్దామండి. ముందుగా నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. చూసారు కదా, బియ్యం పిండి తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో వేడిగా ఉన్న ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి. కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కానీ బట్టర్ కానీ లేదంటే నెయ్యి కానీ మీరు ఏదైనా వేసి కలుపుకోవచ్చు. బట్టర్ అంటే మన ఇంట్లో చేసి పెట్టుకున్నాం చూడండి, వెన్నపూస, అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ మూడాట్లో మీరు ఏది వేసుకున్నా బాగానే ఉంటుందండి. వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ మాత్రం మరగపెట్టుకోండి, కొద్దిగా మరిగితే బాగుంటుంది అనమాట. గుళ్ళు వస్తాయి చెగోడీలు అన్నది. చూసారా ఇట్లా ఉండాలి చేత్తో కలుపుకున్న తర్వాత. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం. కారం కొంచెం వేసుకోండి, లేదంటే కలరు మాడిపోయినట్టుగా అనిపిస్తాయి చెగోడీలు అన్నది. ఇదంగా వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేడి నీళ్ళండి ఇవి, హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఈ వేడి నీళ్ళు వేసుకోవడం మూలంగా చెగోడీలు చుట్టేటప్పుడు ఇరగకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే బియ్యం పిండి ఒకటి కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇదే హాట్ వాటర్లో వేసుకొని కలుపుకుంటే చెగోడీలు ఇరగకుండా ఉంటాయి. కాబట్టి హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఒక పిడికుడు శనగపప్పు తీసి నానబెట్టి పెట్టుకున్నానండి. నేను తీసుకున్న పిండికి ఈ శనగపప్పు సరిపోయింది. ఒక పిడికుడు శనగపప్పు తీసి నానబెట్టి దాంట్లో వాటర్ అంతా తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇవి మనం కలిపి పెట్టుకున్న ముద్దని ఈ విధంగా చిన్న చిన్న కుండలుగా తీసుకొని ఇవి ఇట్లా రోల్ చేసుకోవాలి. చేసుకొని పప్పులు వేసుకొని చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలి. చేసుకొని చెగోడీలు అన్నవి చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. మీరు హాట్ వాటర్ వేసి కలపకపోతే కనుక చెగోడీలు అన్నవి సరిగా రావండి. కాబట్టి పిండి కలిపేటప్పుడు మాత్రం హాట్ వాటర్తోనే కలుపుకోండి. వేడి నూనె హాట్ వాటర్తోనే కలుపుకోండి. కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని చెకోడీలు అన్నది ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసి వేడి నూనె వేసి కలపడం మూలంగా లోపల గుల్లగా ఉంటాయండి. హాట్ వాటర్ వేసి కలుపుకోవడం మూలంగా చెగోడీలు అన్నవి ఇరుగుపోకుండా చక్కగా వస్తాయంట. ఉట్టి బియ్యం పిండి కాబట్టి హాట్ వాటర్గా నెయ్యిపోతే ఇరుగుపోయే అవకాశం ఉంది. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చెగోడీలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నానండి. స్టవ్ మీద స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నాను. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, అలాగే లో ఫ్లేమ్లో కూడా కాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన చెగోడీలు అన్నది ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం చెగోడీలు అనేది ఫ్రై చేసుకోవాలండి. నేను రెడీ చేసి పెట్టుకున్న చెగోడీలని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మరీ ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దండి, ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుని సరిపోయింది. మరి బాండి నిండా ఆయిల్ ఏమి వేసుకుని అవసరం లేదు, మీరు తీసుకునే పిండిని బట్టి ఆయిల్ వేసుకోండి. కొంచెం టైం పడుతుందండి, మీరు ముందే తీసేసారనుకోండి చెగోడీలు అన్నవి మెత్తగా ఉంటాయి. లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోకి మంట అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ చెగోడీలు అన్నది మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ చెగోడీలు అన్నవి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి చెగోడీలు అన్నది మెత్తగా ఉంటాయి, లోపల సరిగా కొడుకు పైగా మెత్తగా ఉంటాయి. కొద్దిగా టైం తీసుకొని మనం చెగోడీలు అన్నవి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మనం ఇవి స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వమని ఇవ్వచ్చు. మన ఇంట్లో రెడీ చేసుకొని ఇస్తే అది ఇంకా హెల్దీ కదండి. బయట
ఎప్పుడు తయారు చేస్తారో ఎప్పుడు ప్యాక్ చేస్తారో కూడా మనకు సరిగా తెలియదు. కాబట్టి మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకుని ఇట్లా ఇస్తే మనకు ఒక ఆనందం, పిల్లలకు కూడా ఆనందం. మన చెగుడలు అన్నవి ఫ్రై అయిపోయినాయండి. ఇవి నేను తీసుకుంటున్నాను. తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను. కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవడానికి. అయితే నిదానంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగుడీలను మనం ఇంట్లో హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. మిగతా చెగుడీలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనం రెడీగా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగుడీలు రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. పప్పు చెకోడీలు మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి చెకోడీలు అనేది. ఎంతో ఈజీగా మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఈ చెకోడీలని మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.